రైతు మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వరి మణిపురి బ్లాక్ రైస్. దాదాపుగా ఇది ఒక 60 కేజీల నుంచి 70 కేజీల వరకు ఉంటుందండి విత్తనం ఇది. సో చాలామంది రైతులు దీన్ని ఎట్లా మొలక కట్టుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మనము ముఖ్యంగా మొలక కట్టుకునే విధానం వచ్చేసి బీజామృతంతో శుద్ధి చేసుకున్న తర్వాత ఒక గోన సంచులు తీసుకోవచ్చు. ఇటువంటి సంచిని తీసుకొని దీంట్లో ఒక సంచిలో సుమారుగా మనకు 30 నుంచి 35 కిలోల విత్తనం పడుతుంది. సో దీన్ని తీసుకొని బీజామృతం ద్వారా శుద్ధి చేసిన విత్తనాన్ని తీసుకొని దీన్ని నేను ఒక సాయంత్రం పూట నానబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం నేను దీన్ని తీస్తానండి. అంటే 24 అవర్స్ దీన్ని నానబెట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మేము సిద్దిపేట జిల్లాలో ఏం చేస్తామంటే ప్రాంతాన్ని బట్టి చేసుకుంటారు ఈ విధానము. సో 24 గంటలు దీన్ని నానబెట్టడం విత్తనాన్ని 24 గంటలు నానబెట్టిన తర్వాత బయటికి తీసి దానిపైన ఒక గడ్డి మనం ఏదైనా వెచ్చటి ప్రాంతంలో పెట్టి గడ్డి మనం ఏదైనా కప్పి పెట్టేస్తే అట్లా ఎవ్రీ మళ్ళీ 12 అవర్స్కి ఒకసారి కానీ అంటే మార్నింగ్ అవర్స్ లేదంటే ఈవినింగ్ అవర్స్ ఇప్పుడు ఉదయం నేను మళ్ళీ సాయంత్రం తీసి దీన్ని బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రాగానే బోర్ దగ్గర మనకు వెచ్చటి వాటర్ వస్తుంది. ఆ పొద్దున్నే బోర్ వేసి ఆ గడ్డి తీసేసి మళ్ళీ ఈ మూటను తడపడము, దాని తర్వాత మళ్ళీ గడ్డి కప్పేసి మళ్ళీ అలా సాయంత్రం మళ్ళీ తడపడము. ఇట్లా తడపడం వల్ల విత్తనం మళ్ళీ నాని దాని యొక్క జర్మినేషన్ అనేది బాగా పుడుతుంది, మొలక శాతం బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా మొలక వచ్చేసిందో. ఇట్లా ఒక 3 రోజులు మనం పెట్టుకోవచ్చండి తెలంగాణ ప్రాంతంలో. ఒకరోజు నానబెట్టడము, 2 రోజుల తర్వాత మనకు పూర్తిగా మొలక వస్తుంది. అలా 3 డేస్ పడుతుంది. ఇంకా ఒకరోజు లేట్ అయితే కూడా 4 డేస్ పడుతుంది. ఇప్పుడు ఇది ఒకరోజు మొలక, ఒకరోజు నానబెట్టేసాము, 3 డేస్ ఇప్పుడు మీది మొలక కట్టాము. మన సమయభావం చూసుకొని మనం దున్నడానికి దానికి అనుకూలంగా మనం చేసుకోవచ్చు. ఇట్లా ఇది మొలక కట్టుకొని దీన్ని మనం నార్మల్లో స్ప్రే చేసుకుంటే చాలా బాగా మనకు వస్తుంది. ఇలా కొంచెం మొలక కట్టుకునే ముందు ఇలా ఓపెన్ చేసి ఇలా లూజ్ లూజ్గా వస్తే మనం విత్తనానికి బాగా చల్లొచ్చు. సో విత్తనానికి మధ్య కూడా ఎలా చల్లాలి, మనము నెక్స్ట్ దీన్ని ఏ విధంగా పొలంలో అలుక్కోవాలి, నార్మడిగా చల్లుకోవాలనే విధానం నేను చూపిస్తాను. నమస్కారం.